అన్నమాట. కానీ తేజు ఇప్పుడు స్వీట్ ఇచ్చాను ఒక పాట పాడితే ఫైనల్ గా డెడికేట్ చేస్తే ఒకటి. కాదు లిరిక్ తెలియాలి అవన్నీ ఉంటాయి. సినిమా రిలీజ్ అయిపోయాయి కదా అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేసానా అద్భుతం ఎదుట నున్నా చూపు తిప్పేసానా అంగుళం నడవకుండా పయనమే చేరి పొమ్మన్నానా అమృతం పక్కనున్నా విషములా చూసానా. ఒక అంటే మీ ఫ్యామిలీ స్టార్ లో మీరు స్టార్ కదా, సో మీ ఇంట్లో ఎవరు స్టార్? బోత్ మై మమ్ అండ్ డాడ్ ఫర్ షూర్. ఎవరన్నా ఒక్కళ్ళు అని మన పర్సనల్ షేర్ చేసుకొని అన్ని చెప్పుకుంటాం కదా, అలా ఇద్దరితో మాట్లాడతా నేను. ఇద్దరితో లక్కీలీ డాడ్ అండ్ మమ్మీ డాడీ ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా భయం ఉండేది కానీ చాలా ఫ్రెండ్లీ కూడా ఉండేవాళ్ళు మాతో. సో చిన్నప్పటి నుంచి ఏదైనా మాట్లాడుకునే వాళ్ళం. వాళ్ళు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళు నన్ను ఎలా పెంచారు, నాకు క్లియర్గా ప్రతి డెసిషన్ మన క్యారెక్టర్ని ఓ రకంగా షేప్ చేస్తుంది. మేము తప్పులు చేసినప్పుడు వాళ్ళు మనని ఎలా ట్రీట్ చేశారు, ఆ భయము ఫ్రెండ్లీనెస్ ఎలా మెయింటైన్ చేశారు. ఐమ్ లైక్ నా పిల్లల్ని నేను పిల్లలు ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ లాగా పెంచగలుగుతానా, వాళ్ళు ఎట్లా కెన్ ఐ రిపీట్ ఇట్ అనేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. బట్ పేరెంట్స్ని గాడ్ గిఫ్టెడ్, అది నేను సెలెక్ట్ చేయలేదు. సో ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ మా అమ్మ నాన్నకి పుట్టడం. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ బికాజ్ యూ సీన్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్ చిన్నప్పటి నుంచి. అండ్ దే బోత్ ఆర్ ఫైటర్స్ అండ్ ఒక్కసారి కూడా ఇంట్లో టీవీ లేకపోయినా మేము చాలా ఎంటర్టైన్డ్ ఉంటుండే. డాడీ రోజు మాతో క్రికెట్ ఆడేవాళ్ళు, మమ్మీ ఏదో చేసి పెట్టేది, పక్కనుండే పిల్లలతో హైడ్ అండ్ సీక్ ఆడుకునే వాళ్ళం. గడిచిపోయేది టైం, ఎప్పుడు కష్టంగా ఉంది, అయ్యా డబ్బులు లేవు అనేది మాకు చిన్నప్పుడు అయితే అసలు తెలియదు. పెద్దగా అయితే కాలేజ్కి వచ్చినప్పుడు అరే కొంచెం టైట్ ఉన్నట్టుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఏవో హాలిడేస్కి వెళ్తారు, ఇంట్లో అడిగితే ఏదో చెప్పి ఈసారి వద్దురా నెక్స్ట్ టైం అన్నట్టు ఏదో కవర్ చేసి చెప్పేవాళ్ళు. నెమ్మది నెమ్మదిగా అలా అర్థమైంది. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ దట్ దే వెంట్ త్రూ, అంటే నా గురించి మా తమ్ముడు గురించి వాళ్ళు చేసిన ప్రతిదీ వాళ్ళ లైఫ్లో అంతా మా గురించే. వాళ్ళకి దే డోంట్, మా డాడీ అయితే బట్టలు కూడా కొన్నాడు, ఏది అడగడు. మా డాడీకి ఇప్పుడు నేను బలవంతం చేసి కొన్న కాబట్టి 6-7 జతలు బట్టలు ఉంటాయి. ఆయన కొన్నాడు బట్టలు, అసలు వద్దురా ఏం కావాలి డాడీ నీ బర్త్డే ఏం కావాలంటే వద్దురా ఏం కావాలి వద్దురా డబ్బులు వేసేకరా. ఆయనకు అంతే, ఎప్పుడు కొడుకు సూపర్ స్టార్ కావాలి, సక్సెస్ఫుల్ ఉండాలి, దట్స్ ఇస్ ఓన్లీ జాయ్. అదర్ దెన్ దట్ ఇట్ లిటరలీ మెటీరియల్ అన్నది ఆయనకి డిస్ఇంట్రెస్ట్ అన్నమాట. చూస్తుంటే కూడా చాలా కామ్ గా తెలుస్తూ ఉంటాయి.